అందం దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్ అంతే తెలియని సంతోషాలకి నువ్వొక ఎగ్జాంపుల్ దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్ అంతే తెలియని సంతోషాలకి నువ్వొక ఎగ్జాంపుల్ నిన్నే బతకాలో గూగు నిన్నే తాగాలో రేపు నీలో పవరును కాస్త తనకిమ్మంటూ అడగాలో లైఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కమ్ ఆన్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కమ్ ఆన్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ జస్ట్ బ్యూటిఫుల్ నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. చెప్పండి. నా పేరు విజయ, నేను వైజాగ్ నుంచి వచ్చాను. M.SC. కంప్లీట్ అయింది. అండ్ నా హాబీస్ డాన్సింగ్, లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ. నందిని. నా పేరు నందిని, నేను హైదరాబాద్ దిల్షులా నుంచి వచ్చాను. నా హాబీస్ స్టార్ మహిళ చూస్తాను, మిమ్మల్ని ఎక్కువ చూస్తాను, మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ నందిని. థ్యాంక్ యూ. సరిత అండి. హాయ్, వరంగల్ నుంచి వచ్చాను. చాలా ఇష్టం మీరంటే. మాటలు రావట్లేదు ఆవిడ. మీరంటే చాలా ఇష్టం. హౌస్ వైఫ్, ఈటీవీ చాలా చూస్తాం, మీ ప్రోగ్రామ్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నాకు అర్థమైంది. నా పేరు శ్రీలత, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. నా హాబీస్ వాచింగ్ టీవీ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఓకే, సో ఈ నలుగురులో ఎవరు ఇవాళ విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. Ready, ready, 1 2 3. Okay, kalla gantalu petteskondi. First out aina vallaki 10 points, tarvata 15, tarvata 20, tarvata 25. Okay na? Ready, 1 2 3 go. మీరేమైనా చెప్తారా, ఏమైనా అడుగుతారా? జోక్ చెప్దాం అనుకున్నా, కానీ మీకు నవ్వు రాదో అని డౌట్. నాకు వస్తుంది, మీరు చెప్పండి. బ్రహ్మానందం హేమ మాట్లాడుకుంటున్నారు. హేమ బ్రహ్మానందని అడుగుతుంది, నేను చనిపోతే మీరు ఏం చేస్తారండి అని. అప్పుడు హేమ చెప్తుంది, నేను మా అమెరికా. హేమ బ్రహ్మానందని అడిగింది కదా? అవును, హేమ బ్రహ్మానందని అడిగితే బ్రహ్మానందం చెప్పాలి. బ్రహ్మానందం చెప్తున్నారు, నేను చనిపోతే నువ్వు ఏం చేస్తావు అంటే అమెరికాలో ఉన్న మా చెల్లెల దగ్గరికి నేను వెళ్ళిపోతా అని హేమ చెప్తారు. ఓకే, హేమ అడుగుతుంది బ్రహ్మాండాన్ని, నేను చనిపోతే మీరే అనుకో, నేను చనిపోతే అప్పుడు మీరే. మళ్ళీ బిగినింగ్ నుంచిరా. బ్రహ్మానందం హేమని అడిగాడు కదా, టెన్షన్ పడు. బ్రహ్మానందం హేమని అడిగాడు, ఏమడిగాడు? నేను చనిపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడు. అడిగితే అప్పుడు హేమ చెప్తాది, నేను మీరు చనిపోతే నేను మా అమెరికాలో ఉన్న మా చెల్లెల దగ్గరికి నేను వెళ్ళిపోతా అని హేమ అడుగుతుంది. మరి నేను చనిపోతే మీరేం చేస్తారండి అని. అప్పుడు బ్రహ్మాండం చెప్తారు, నువ్వు చేసేది నేను కూడా, నేను మీ చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి చెప్తారు. రెడీ 1 2 3. మీకు 15 points. మీ ఇద్దరులో ఎవరో ఒకరికి 25, ఒకరికి 20 points. ఓకేనా? రెడీ, 1 2 3 గో. And Sarita made 25 points. Round purta in the scores chuddam. Women's All Star Mela next round. Cinema chupista bhama. Cinema, 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 cinema. Okay, ee round lo men celebrity picture chupinchi pakkana chaala pictures chupistamu. మీరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్ గారు, పక్కన పిక్చర్స్. నందిని, అల్లు అర్జున్ పిక్చర్ రీసెంట్ గా వచ్చింది. 10 9 8 7 6 5 4 3 2 1. అల్లు అర్జున్ పిక్చర్ అని చెప్పింది కానీ పేరు చెప్పలా. ఎవరికైనా తెలుసా? చెప్పండి. జులై. జులై 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 కరెక్ట్ ఆన్సర్. అందులో ఆయన పోలీస్ ఆఫీసర్. -6 నందిని, -6. కోపగించుకోక దైన కళ్ళ బాలగోవా. మూతి ముడుచుకోకే మార్జినల్లో మల్లె పువ్వా. పోలీసోడి బండి సైరన్లా, అంబులెన్స్ గాడి హారన్లా, లౌడ్ స్పీకర్ ఏదో మింగా వదేతరా ఏది గోలా. ప్రేమ పుట్టు మీద కారో పెట్టి గుండె అంచుకే వదారో కట్టి ఇష్టం వచ్చినట్టు దాన్నే నన్ను ఊరేసి వెళ్ళిపోతే వసే వసే నన్ను పారేసి పారిపోతే నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి, పక్కన పిక్చర్స్. నందిని, జై చిరంజీవి. ఓకే, చూద్దాము. అందరి వాడు. మరి ఎందుకు అలా చెప్పావు? నాకు టెన్షన్ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, నేను చెప్పాను నన్ను చూడమని. నెక్స్ట్ సెలబ్రిటీ సుమన్ పక్కన పిక్చర్స్. శ్రీలత బావా బావమరిది కరెక్టా కదా చూద్దాం. మన్నదు గుండె జల్లు మన్నదు కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే కళ్ళు మన్నరు గుండె జల్లు మన్నరు అట్టు తప్పుతున్నదో గుడ్డి చప్పుడైనదో. ఓకే సో కరెక్ట్ మీకు 6 పాయింట్లు వచ్చాయి. నందిని నెక్స్ట్ సెలబ్రిటీ విషయంలో నువ్వు కొంచెం ఓకే షార్ప్గా ఉండాలి. నెక్స్ట్ సెలబ్రిటీ ఓకే వెంకటేష్ గారు అండ్ పక్కన పిక్చర్స్. నందిని బొబ్బిలి రాజా ఓకే కరెక్టా కదా చూద్దాం. బొబ్బిలి రాజా నాకు రావట్లేదు రైట్. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు అయ్యరే అయ్యరే కమ్మహా ఉండేటప్పుడు. వెంకటేష్ గారు బలపం పట్టుకొని వీళ్ళు నేర్చుకోవాలి అనుకుంటున్నారు కానీ మీరు మాత్రం కరెక్ట్ గా నేర్చుకోండి. అక్కడ చూసారా ఆ తప్పు రాశారు ఆ రాకుండా. ఓకే సో 6 పాయింట్లమ్మా. నెక్స్ట్ సెలబ్రిటీ నయనతార పక్కన పిక్చర్స్. నందిని చంద్రముఖి చూద్దాం. చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎర్ర తెలుగులో హన్సిక హీరోయిన్ గా చేసిన తొలి సినిమా ఏది? ఏ దేశముదురు బి మస్కా? దేశముదురు కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సరిత 2 అండ్ విజయకుమారి 1. పురాణాల ప్రకారం మన్మథ సతి అని ఎవరిని అంటారు? ఏ రతీదేవి, బి స్వాతిదేవి. రతీదేవి కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్లు. సరిత 3. శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎన్నని చెబుతారు? 9. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నవగ్రహాలు. ఏయ్ నో అక్కడ, నో అక్కడ, అక్కడ. శ్రీలత 4. సరిత 2. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలోని ఏవైనా 3 గ్రహాల పేర్లు చెప్పండి. అన్ని జ్యోతిష్యాలు అలా కాలం కలిసి వచ్చింది, అంతా జ్యోతిష్యమే. గ్రహాలు ఏవైనా నక్షత్రం నాది మృగశిర. మృగశిర నక్షత్రం శ్రేష్టమైన నక్షత్రం, చాలా బాగుంది. అసలు బేసిక్గా ఉందంటారా? మీకు అంచనా ప్రకారం ప్రశ్నకు వేళాయరాలో ఫస్ట్ క్వశ్చన్ కి 6 పాయింట్లు వస్తాయి. వచ్చాయా? వచ్చేసాయండి, వచ్చేసాయి. సెకండ్ క్వశ్చన్ కి 6 రావాలని నువ్వేమైనా ప్రార్థించి నాకు చెప్పు. గ్రహాలు తారుమా చేసే చెయ్యి నదులు కొన్ని చెయ్యాలి, తర్వాత చేద్దాం. ముందు ఇప్పుడే సుమా యాంకర్ శాంతి అని చాలా పాపంగా ఏం శాంతి చేయమంటారు? ఒక పాట పాడాలి. మగాళ్ళు ఒట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నటెట్ల ముంచేసి పోతారే. అదే నీకు వచ్చిన ప్రాబ్లం, మగదోషం ఉంది నీకు. ఇప్పుడు శాంతి చేయమంటారు. పెళ్ళైందా? చేసుకుందాం అనుకుంటున్నా. మరి ఇలాంటి పాటలు పాడితే ఎలాగా? మంచి పాటలు పాడు. మంచి పాటలు మగవాళ్ళు పొగుడుతూ పాడు, నీకు ఆ దోషం పోతుంది. పొగడాలంటే కష్టం సుమా, ఆడడం అలా పొగడం అంటే ఎలా? సరే కొద్దో గొప్ప దోషం పోయినట్టుంది. ఆప్షన్స్ ఇస్తున్నాను. నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను, నమ్మొద్దు నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు, నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. ఏ జ్యేష్ఠ, స్వాతి, రేవతి, బి చంద్ర, కుజ, గురు. చంద్ర, కుజ, గురు. చూసారా దోషం పోయింది. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నవగ్రహాలు అని వీటినే చెప్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం అయితే సూర్యుడు గ్రహం కాదు, రాహు కేతు అనేవి కూడా గ్రహాలు కావు, కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మాత్రం అవును. నాకు తెలుసు. ఇవి నీకు తెలుసా? అవి నీకు తెలియదుగా, అందుకే చెప్పా. తీసుకో 3. శ్రీలత 3. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే, బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. థోడా 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 చేసింది. జస్ట్ గణేష్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ కాజల్, బి తమన్నా. కాజల్ కరెక్ట్ ఆన్సర్. తీసుకో. శ్రీలత 2, విజయకుమారి 1. కరిమింగిన పండు, ఈ వాక్యంలో ఒక జంతువు పేరు ఉంది, అది ఏ జంతువు? పాము. ఆప్షన్స్ వద్దు కదా, తీసుకోలేను. ఆప్షన్స్ ఇంకేంటి? ఆప్షన్స్ చెప్పావు కదా ఆన్సర్. ఓకే, పాము. కర్రీ అంటే ఏనుగు. సిలబస్ లో సగం అదొక వాహనం పేరు, అదేమిటి? ఆప్షన్. రిపేర్ అయ్యారు ఆవిడ. ఏం అడిగినా ఇప్పుడు నేను ఆవిడ పేరు అడిగినా కూడా ఆప్షన్స్ అడుగుతాను. ఏ కారు, బి బస్. బస్సు. తీసుకోండి 3. శ్రీలత 2, నందిని 1. పురాణాల ప్రకారం గజేంద్ర మోక్షం అనే ఘట్టంలో 2 ప్రధాన జంతువులు ఉన్నాయి, అవి ఏవి? ఆప్షన్ మేడం. ఏ ఆవు, కుక్క. బి మొసలి, ఏనుగు. ఏనుగు మొసలి. కరెక్ట్ ఆన్సర్. గజేంద్ర మోక్షం అనే ఘట్టంలో నీటిలోకి దిగిన ఏనుగుని మొసలి పట్టేస్తుంది. దానితో ఏనుగు తనని రక్షించమంటూ శ్రీహరిని వేడుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నారో అలాగే పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. శ్రీలత 1, విజయ 2. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. Next round, bolo chitram bolo. మొదటి చిత్రం. నందిని. జెనిలియా. జెనిలియా. ఆహా హాసిని. నా నేమ్. నో ఇప్పుడు హాహా హాసిని అన్నమాట. దా వచ్చే. ఓ గాడ్ దా. నువ్వు హాహా హాసిని నువ్వు అవుతూ ఉండాలి అంతే ఎవరేం చెప్పినా కూడా అంతే. నీకు కొంచెం పిచ్చి ఉందిరా. ఓకే సరేనా. మీ అమ్మ విజయకుమారి. దా సినిమాలో హీరోయిన్ కి అమ్మ లేదు కానీ మేము మాత్రం అమ్మని పెట్టాం. ఓకేనా నువ్వు అమ్మవి. ఓకే ఎలాగైనా ఈ అమ్మాయికి పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నావు. నువ్వు సంబంధాల కోసం చూస్తూ ఉన్నావు. మేము వస్తున్నాం. మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఓకే ఆ మాట్లాడండి. అమ్మా ఈరోజు పెళ్లి చూపులు వాళ్ళు వస్తా అన్నారు. అందుకే కదా నేను రెడీ అయ్యాను. నన్ను రెడీ చేయి. నిన్ను రెడీ చేయి. నన్ను చూస్తారు. నన్ను చూడడానికి వస్తున్నారు. నన్ను చూసిన తర్వాత నిన్ను చూస్తారులే. బానే ఉంటాను. నచ్చేస్తావేంటి వాళ్ళకి? నీకు నచ్చాలి కదా. నువ్వు నా కూతురు కదా నచ్చేస్తావు. హలో హాయ్ అండి. హాయ్ హాయ్ నమస్కారం. పెళ్లి కూతురు కాదండి. కాదండి పెళ్లి కూతురు నేను. ఆవిడ సాధారణంగా పెళ్లి చూపులో పెళ్లి కూతురు కదా నడుచుకుంటూ వస్తుంది. ఆవిడ పక్కింటి ఆవిడ ఈవిడే బాగుంది. ఓ పెళ్ళైపోయింది. ఓకే నేనండి. నేనే పెళ్లి కొడుకుని. ఇది నా గర్ల్ ఫ్రెండ్. వద్దు వద్దు మ్యారేజ్ చేసుకోకు ప్లీజ్. చూసారా వద్దు ప్లీజ్. నాకు అమ్మాయి కావాలి అందుకనే నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయి. డోంట్ వరీ నేను బాగా చూసుకుంటాను. ఇక్కడే ఉండే ఒక నిమిషం. వద్దు అదే సన్నగా ఉంది. నేను బాగున్నా. డబ్బు కోసం చేసుకుంటున్నారు కాదు. చూడండి పాపను చూడండి ఒకసారి. అమ్మాయి బాగుంది చక్కగా ఉంది. సున్నితం ఎంత సున్నితంగా ఉంది. వావ్ ఏం ఫుడ్ పెట్టట్లేదా మీరు? పెడుతున్నాను. మీరు ఇంత ఇంత పెడితే చాలు. పెడతావా? మీరు ఎక్కువ కష్టపడాలి. నాతో పాటు ఎందుకు వచ్చావు? నీ వల్ల నా పెళ్లి చూపులు చెడిపోయేలా ఉండు. వదిలే ఉండు. మాట్లాడుతున్నాం కదా. ఏమండి లేటెస్ట్ జనరేషన్ ఇవన్నీ కామన్ సాధారణం. ఇది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయి కూడా 10 months అయిపోయింది. అయినా సరే వదలకుండా తిరుగుతుంది. ఏం చేయమంటారు? ప్లీజ్ మీరు వెయిట్ చేయండి. మీకు విషయం తెలుసా? తెలియదు. మీకు ఓన్లీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నాకు ఆల్రెడీ 2 boy friends. ఇందాకలే పక్కింటి వాడు ఉన్నారు. జనరేషన్ ఇప్పుడు అంతే. కామన్ మీరు కూడా చేసినప్పుడు మేము చేసినప్పుడు చాలా అమ్మాయి కూడా పెడతారా? పెట్టేయమంటారా? పెట్టేయండి. మీరు అమ్మాయితోనే ఉంటారా? ముహూర్తాలు పెట్టేయండి. మాకు మీ అమ్మాయి వద్దు బాబోయ్. జనీలు ఎవరో కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 points. నెక్స్ట్ చిత్రం. విజయకుమారి. హన్సిక. ఓకే చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 points. నెక్స్ట్ చిత్రం. నందిని. రామ్. చూద్దాము. అమ్మా తల్లి నీకో దండం. మొత్తానికి కరెక్ట్ గా చెప్పావు అంటున్నాడు రాము. నీకు 6 points. ఓకే నెక్స్ట్ చిత్రం. విజయకుమారి. అనుష్క. చూద్దాము. ఎస్ ఏదో తింటున్నా అనుష్క. కరెక్ట్ ఆన్సర్ 6 points. ఓకే నెక్స్ట్ చిత్రం. విజయకుమారి. ప్రియమణి చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ ఆయుధం ఇదే, ఓకే? మీరు ఇలా నోట్లో పెట్టుకుంటున్నారు, మీరు చేతులతో పట్టుకోకూడదు, ఓకేనా? పెన్సిల్ని పడిపోతే పాయింట్లు రావు, నిలబెట్టాలి. మళ్ళీ నాలాగా ఏకూరు చేతులు పట్టుకోవచ్చా మేడం? దేవుడా ఎంత కష్టమైంది. చేతులు పెట్టుకోవచ్చు, పట్టుకోవాలా? ఇలా ఇలా దీన్ని పట్టుకోవచ్చు. పట్టుకోవచ్చా? ఓకే. ఆ టిన్నుని పట్టుకోవద్దు కానీ మీరు టేబుల్ పట్టుకోవచ్చు. రెడీ? 1 2 3 గో. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. తిని పట్టుకోవద్దు. అమ్మయ్యా, బాగుంది డాన్స్, బాగుంది. నేను అలా ఆడమని చెప్పలేదు, అయినా సరే మీరు వెరైటీ వెరైటీగా ఆడుతున్నారు, బాగుంది. ఇంకా పెన్ను పెట్టారు. 18 పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. రెడీ? 1 2 3 గో. ఆచివరా, ఆచివరా, చేతులు వెనక్కి. పెట్టండి, పెట్టండి, సరిగ్గా పెట్టండి. బట్టి పట్టుకోకండి, పళ్ళ మధ్యలో పెట్టాలి. పళ్ళ మధ్యలో పెన్సిల్, లేకపోతే గ్రిప్ ఉండదు. మళ్ళీ పెట్టండి, లోపలికి పెట్టండి. మీరు ఏమైనా సిగరెట్ కలుస్తున్నారు, పెన్సిల్ పెట్టున్నారు నోట్లో. పెన్సిల్ ఇంకొచ్చి లోపలికి. అయిపోయింది. అయ్యో 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 ఒక్కటి సవ్యంగా పెట్టారు, దాన్ని ఇంకోటి వచ్చి పాడగొట్టేసింది. ట్రావెలింగ్ సెట్. వన్ టూ త్రీ గో. అయ్యో అయ్యో కంగారు పడుకు, పళ్ళ మధ్యలో పెట్టుకున్నావా? లోగా జారిపోతుంది. కూర్చు కూర్చు పర్లేదు. అయ్యో వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ మళ్ళీ దూరంగా పెట్టి ఇటు పెట్టు ఇటు పెట్టు, పర్వాలేదు. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మయ్యా అనవసరంగా ఈ అమ్మాయి ఫస్ట్ ఆడించానని కంగారు పడ్డాను. ఓకే లేకపోతే అమ్మాయి ఆడక్కర్లేదు, యాక్చువల్లీ ఈ అమ్మాయి పెట్టకపోతే. మూడు అంటే 18 పాయింట్లు అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఒక బాటిల్ పెట్టాలి అంతే, అయితే విన్ను. ఓకే సుమా. ఓకే ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 గో. ఒకటే ఒకటి ఇది పడిపోవాలని మీరందరూ కోరుకోండి. లేదు 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 పడేకు. ఓకే లాస్ట్ కి ఆయన ఇంకా పెట్టాలిగా, వాటి వల్ల అవి పడిపోవచ్చు. పడిపోయింది. పడిపోలేదు. ఆశ దోశ దోశ మసాలా దోశ. అయ్యో ఏం చేసుకుంటావులే చాలే. Om Namaste Bolo Baby చేస్తుంది కానీ కాల్ లేవు, ఏడుస్తుంది కానీ పాత సామెత. అవును, ప్రేమలో పడితే తెలుస్తుంది నీకు. అవునా, పడలేదా నువ్వు ఇప్పటి వరకు? పడలేదండి. ఇంకా మీ ఇంటి చుట్టుపక్కల బాగా ఉండే అబ్బాయిలు ఎవరు లేరా? చుట్టూరండి, మీ అమ్మ వాళ్ళు ఉన్నారా? మరి మాకు మాత్రం లేరేమిటి? కమ్మని ఈ ప్రేమని కని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే. ఎవరు ఎవరు అందగాడు? ఏడి రావాలి ఇంకా. అవునా, ఎలాంటి వాడు రావాలి? ప్రేమిస్తే చాలు, ఇంకేం చేయలేదు, ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. పెళ్ళై కొన్ని రోజులు అయిన తర్వాత పట్టుచీర కావాలని అడిగినప్పుడు ప్రేమతో ఏం కొనుస్తాడో ఏమిటో. ఆంధ్ర పోరగాడు? ఓ కాదు కదా, ఆంధ్ర పోరి కదా. ఓ పోరగాడు పెట్టించుంటాడు అనమాట. సో ఆంధ్ర పోరి టీమ్, వెల్కమ్ టు స్టార్ మహిళ. నేను పోయిన ఆంధ్ర పోరి, 4 దినాలేదు మనం కలిసి. నిన్న ఎవడేమన్నా అన్నాడా? చెప్పు, చెప్పాడి తోలు తీస్తా. లవ్ చేసిన మొదటి అమ్మాయి పేరేమిటి? అంతే అంతే. ఏంటండి ఆకాష్ లవ్ చేసిన మొదటి అమ్మాయి పేరు? ఇదే క్వశ్చన్ దారుణంగా. సరే నేను అడగట్లేదు, నేను చెప్పుకో. ఆప్షన్స్ తీసుకో. ఆప్షన్ ఏ జ్యోతి, బి లక్ష్మి. ఇంకొన్ని ఆప్షన్స్ ఇస్తే అందులో చెప్పొచ్చు. సి జ్యోతి లక్ష్మి. ప్లీజ్ అండి, మీకు దండం పెడతా. సాంగ్స్ విన్నాము, చాలా బాగుంది. ఇందాక అమృత వర్షిని కూడా ఒక పాట మాకు వినిపించింది. అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి లక్కీగా, కాకపోతే ఏ సింగర్ కి కూడా ఏసీ వేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అందరిలోనూ గమకాలు తిరుగుతున్నాయి. ఎన్నిసార్లు కమింగ్ అప్ కమింగ్ అప్ కమింగ్ అప్ గోల్డ్ సాగుతున్నాను నేను. మీరు ప్రోగ్రామ్ బాగా ఫాలో 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 అవుతున్నారు. మా ఆవిడ లేకపోతే చూడడం కూడా ఉండదు.